నా బ్రిజ్లో నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మరి ఫ్రెండ్స్ ఈరోజు అయితే దీపావళి కదండి. మరి ఈ దీపావళి సందర్భంగా మన ప్రేక్షక దేవుళ్లకు, అభిమాన దేవుళ్లకు అందరికీ కూడా, మరి బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మన నా బ్రిజ్లో నైన్ ఛానల్ వీక్షించే ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలండి. ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం దీపావళి సందర్భంగా ఈరోజు వీడియోలో భాగంగా మనం దీపావళి రోజు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి ప్రికాషన్స్ తోటి మనం ఆనందంగా దీపావళిని జరుపుకుంటే బాగుంటుంది అనేసి మనకి కొన్ని విషయాలు అయితే తెలుసు. కొన్ని విషయాలు ఇప్పుడు కొంచెం మన కరోనా ప్రభావం వల్ల మరికొన్ని విషయాలను మీకు జోడించి నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఆ వీడియో అనేది చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మరి మన దీపావళికి జాగ్రత్తలు ఎలా పాటిస్తే మనం ఆనందంగా దీపావళి జరుపుకోగలమో ఈరోజు వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, మరి దీపావళి జరుపుకునేటప్పుడు మనం క్రాకర్స్ అనేవి కాలుస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు పిల్లలందరూ బాగా సరదాగా చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడాను. ఈరోజు మనం చాలా ఆనందంగా గడుపుతూ ఉంటాం కదా. ఫస్ట్గా మనం అయితే దీపాలను అయితే వెలిగించుకుంటూ ఉంటాము. మ్యాక్సిమము దీపాలే వెలిగించడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఆవనైతేతో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ మీరు దీపాలు అయితే వెలిగించవచ్చండి. కానీ క్యాండిల్స్ కన్నా కూడా దీపాలు వెలిగించడం వలన మనకి ఎయిర్ అనేది చక్కగా ప్యూరిఫైర్ అవుతూ ఉంటుంది, ఇంట్లో శుభప్రదంగా ఉంటుందండి. చాలా మంచిది, మంగళప్రదమైనది అన్నమాట దీపం వెలిగించడం అనేది. ఈ దీపావళి అనేది కులమతాలకు అతీతంగా జరుపుకునేటటువంటి మంచి ఆనందకరమైనటువంటి పండుగ. ఫ్రెండ్స్, మరి దీపావళి రోజు ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, ఇప్పుడు ఈ కరోనా ప్రభావంలో మనం ఏం పాటించాలంటే, మీరు శానిటైజర్ అనేది వాడి చేతులకి శానిటైజర్ అనేది చేసుకొని ఆ తర్వాత దీపాలు పెట్టడం కానీ క్యాండిల్స్ వెలిగించడం కానీ అస్సలు చేయకండి. ఫ్రెండ్స్, ఇది మీరు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అసలు ఈరోజు మీరు శానిటైజర్ యూజ్ చేయకుండా ఉండడం చాలా చాలా మంచిదండి. మ్యాక్సిమం మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి అవసరమైతే మీరు సోప్ తోటి హ్యాండ్ వాష్ అనేది చేసుకోండి తప్ప మీరు శానిటైజర్ అనేది ఈరోజు అసలు వాడద్దు. ఫ్రెండ్స్, కుదిరితే మీరు అవసరాన్ని బట్టి బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేయండి. ఖచ్చితంగా మీరు దీపాలు వెలిగించేటప్పుడు ఒకసారి సోప్ తోటి హ్యాండ్స్ అనేవి బాగా శుభ్రంగా వాష్ చేసుకొని అప్పుడు మాత్రమే దీపాలు అనేవి వెలిగించడం చాలా మంచిది. ఫ్రెండ్స్, ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఈ పద్ధతి అయితే పాటించండి. ఫ్రెండ్స్, మరి మన ఆడవాళ్ళు దీపాలు అయితే ఇలాగ బాల్కనీలోను, అలా గోడల మీద, అట్లాగ అరుగులపైన అలా చక్కగా అందంగా అలంకరిస్తూ ఉంటాం కదండి. మరి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దీపాలు పెట్టేటప్పుడు మనం కాటన్ శారీస్ కానీ కాటన్ డ్రెస్సులు అలాంటివి మాత్రమే యూజ్ చేస్తే చాలా మంచిదండి. సిల్క్వి, పట్టువి కన్నా కూడా మీరు కాటన్ మిక్స్తో ఉన్నటువంటి డ్రెస్సెస్ వేసుకోండి. అందరూ కూడా అలా ధరించడం మంచిదన్నమాట. శారీ కొంగులు కానీ, అట్లా చున్నీలు కానీ అట్లా మీరు వేలాడుతూ వేయకండి. మీరన్నీ కూడా చక్కగా ముందు జాగ్రత్తగా ఫిట్గా పెట్టుకొని అప్పుడు దీపాలు అనేవి పెట్టడం చేయటం మంచిదండి. లేదంటే మనకి చీర కొంగులు అలా జార విడిచి ఉన్నారనుకోండి, ఒక్కొక్కసారి అజాగ్రత్తతోటి మనకి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి మనం ఇటువంటి జాగ్రత్తలు అనేవి పాటించాలి. ఫ్రెండ్స్, మరి మనం క్రాకర్స్ కాల్చేటప్పుడు పిల్లలకైనా సరే పక్కన ఒక నీళ్ళ బకెట్ అనేది, అలాగే ఒక మగ్గు అనేది పెట్టుకొని రెడీగా మీరు క్రాకర్స్ మీరు కాల్చే ముందు ఈ పద్ధతి అయితే పాటించండి. ఫ్రెండ్స్, సడన్గా మనకి ఏవైనా సరే ఇటువంటి క్రాకర్స్ అవి, కాకరపువ్వతులు అలాంటి కాలుస్తున్నప్పుడు కొంచెం ఐరన్ ఇలాగా మనకి కాపర్తో ఉన్నటువంటి కడ్డీలు అలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, అవి వెంటనే నీళ్ళల్లో మగ్గులో వేయటం కానీ అలాంటివి చేయటం మంచిది. ఫ్రెండ్స్, అలాగే పసిపిల్లలను, చిన్నపిల్లలను కాస్త ఈ దీపాలకు, అలాగే క్రాకర్స్ కాలుస్తున్న దగ్గర కూడా కొంచెం దూరంగా డిస్టెన్స్ అనేది ఇచ్చి కూర్చోబెట్టడం చేయడం మంచిదండి. వాళ్ళకి వెంట మీరు ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు అనేవి వెంట ఉండటం చాలా మంచిది. ఫ్రెండ్స్, వదిలేయకండి ఒంటరిగా. కొంతమంది పిల్లలు ఆ సౌండ్స్కి, అట్లా మనం చేస్తున్నప్పుడు క్రాకర్స్ కాలుస్తున్నప్పుడు చాలా భయపడిపోతూ ఉంటారండి. అటువంటి పిల్లల్ని మీరు దగ్గర కూర్చోబెట్టుకొని దగ్గరే ఉంచుకుంటూ కాస్త వాళ్ళకి అవన్నీ సరదాగా చూపిస్తూ భయపడకండి అనేసి చెప్పడం చేయటం మంచిది. ఫ్రెండ్స్, ఒంటరిగా మాత్రం వదలకండి. అలాగే మనం క్రాకర్స్ కాలుస్తేటప్పుడు కంపల్సరీగా మన కాళ్ళకు చెప్పులు అనేవి ఉండాలి. ఫ్రెండ్స్, ఇలా వేసుకొని మనం క్రాకర్స్ కాలుస్తూ ఉంటున్నప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఏమవుతుందంటే, మనం చెప్పులు లేకుండా చేసామంటే ఈ క్రాకర్స్ కాల్చినటువంటి అటువంటి ఐరన్ కడ్డీలు అలాంటివన్నీ కూడా పక్కన ఉన్నప్పుడు పొరపాటున కాళ్ళు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్లిప్పర్స్ వేసుకొని చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ పద్ధతి పాటించడం మంచిది. ఫ్రెండ్స్, మరి అలాగే క్రాకర్స్ ఏవైనా సరే కాలుస్తూ ఉన్నప్పుడు మనము కాకర పువ్వొత్తులు, అలాగే
అటువంటివి ఏమైనా కాలుస్తున్నప్పుడైతే కనుక పిల్లలకి మనం చెప్పాల్సిన జాగ్రత్త ఏంటంటే చేతులు బాగా చాచి ఇలా దూరంగా పెట్టి కాల్చాలి అనేసి మనం చెప్పాలి ఫ్రెండ్స్. ఇలా చెప్పినట్లయితే పిల్లలకు నొప్పు రవ్వలు కానీ అలాంటివి ఏమి కూడా మీద పడకుండా కాస్త దూరంగా ఉంటాయి, అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ పద్ధతి అయితే పాటించడం మంచిది ఫ్రెండ్స్. అలాగే క్రాకర్స్ అనేవి నట్టింట్లోను అలాగే ఇంట్లోనూ కాకుండా బయట బాల్కనీలోను లేదా డాబా పైన టెర్రస్ పైన అనమాట, లేదా మీరు ఆరు బయట బయటకు వచ్చేసి కానీ క్రాకర్స్ కాల్చడం అనేది మంచిది ఫ్రెండ్స్. అట్లాగే కొంతమంది పెద్దవాళ్ళు ఏదైనా అవసరం ఉండేసి బయటకు వెళ్ళి వస్తూ ఉంటారండి, అటువంటి వాళ్ళు రోడ్లపైన వెళుతూ ఉన్నప్పుడు పొరపాటున మీరు సడన్గా చూసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే కనుక ఇలా దీపావళి రోజు ఇట్లా ఈ రెండు రోజుల్లో అలా వెళుతూ ఉన్నప్పుడు సడన్గా పిల్లలు మనకేం చేస్తుంటారంటే రోడ్ల మీద పెట్టేసి సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇట్లాగా క్రాకర్స్ అనేవి కాలుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద లక్ష్మీ అవుట్లు అటువంటివి కూడా పేలుస్తూ ఉంటారండి. అప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు అటువంటి జాగ్రత్త అనేది తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే పిల్లలు చిచ్చుపుడ్లు అటువంటివి ఏమైనా భూచక్రాలు ఇటువంటివి కొంచెం పెద్ద పెద్దవి లక్ష్మీ ఆక్ట్స్ అటువంటివి ఏమైనా క్రాకర్స్ కాలుస్తూ ఉన్నప్పుడు సౌండ్స్ వచ్చేవి కానీ మీరు అంటుకున్నాయో లేదో అనేసి కొంతమంది దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తూ ఉంటారండి ఒకటి రెండు సార్లు. అటువంటివి కొంచెం జాగ్రత్త పాటిస్తూ చూసుకొని వెళ్ళండి. పొరపాటును కూడా తొందరపడుతూ వెళ్ళి ముందు ముందుగా వెళ్ళి చేయకండి. అవి మన మొహాన కూడా పేలే ప్రమాదం ఉంది కాబట్టి చూసుకొని జాగ్రత్త పడుతూ వెళ్ళండి. అడుగడుగున జాగ్రత్తలు అనేవి అవసరం. మరీ ఎక్కువ సౌండ్స్ వచ్చేటటువంటివి క్రాకర్స్ ఏమైనా కాలుస్తున్నారనుకోండి మీ సరౌండింగ్స్లో పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే, చిన్నపిల్లలు చంట పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కాస్త చెవులు మూసుకోమని చెప్పడం మంచిదండి. ఎటువంటి ప్రికాషన్ అనేది తీసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరి అలాగే నీళ్ల బకెట్లతో పాటు ఒక బకెట్ హాఫ్కి అట్లా కొంచెం ఇసుకను కూడా మీరు పక్కన సిద్ధంగా ఉంచుకోవడం మంచిదండి. సడన్గా ఏదైనా మనకి క్రాకర్స్ ఏమైనా అంటుకొని పక్కన ఏమైనా ఫ్లేమ్ వచ్చినట్లయితే కనుక అటువంటి ఇసుక అనేది దాని మీద చల్లి మంట అనేది ఆర్పుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి ముందు జాగ్రత్తతోటి మనం క్రాకర్స్ కాల్చడం చాలా మంచిది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరి అలాగే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం క్రాకర్స్ కాల్చే సమీపంలో పూరిళ్ళు కానీ అలాగే గడ్డివాములు కానీ లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఉన్నట్లయితే కనుక అక్కడ పెద్ద పెద్దవి కాల్చకుండా ఉండడం మంచిదండి. అటువంటివి ఉన్న చోట పెద్దవి మనం ఏమైనా సరే క్రాకర్స్ కాల్చినట్లయితే ప్రమాదాలు సంభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎన్నో చూసాము కాబట్టి ఇటువంటి జాగ్రత్త అనేది పాటించండి. ఆ ఏరియాల్లో కాల్చకుండా ఉండడమే చాలా సేఫ్ మనందరికీ కూడాను. ఓకే నా ఫ్రెండ్స్, మరి నాకు తెలిసిన మేర నాకు తెలిసినటువంటి దీపావళి సందర్భంగా జాగ్రత్తలు ఏంటనేది మీ అందరితో కూడా నేను షేర్ చేసుకున్నాను. నేను కూడా ఇదే పద్ధతి అనేది పాటించబోతున్నాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తూ చక్కగా దీపావళి అనేది ఆనందంగా జరుపుకోవాలనేసి ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.